బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఎన్ఆర్ఐ టీడీపీ నేత యాష్ పొద్దులూరిని ఏపీసీఐడీ అదుపులోకి తీసుకుంది. అస్వస్థతకు గురైన తల్లిని చూసేందుకు అమెరికా నుంచి యాష్ ఇండియాకు వచ్చారు. యాష్ పై ఇంతకు ముందే ఏపీసీఐడీ లుక్అవుట్ నోటీసు జారీ చేసింది. దీంతో శంషాబాద్ పోలీసులు ఏపీసీఐడీకి సమాచారం అందించారు. వెంటనే బయలుదేరి వచ్చిన ఏపీసీఐడీ పోలీసులు శంషాబాద్ లో యాష్ ను నిర్బంధించారు. యాష్ నిర్బంధంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్ఆర్ఐ టీడీపీ నేత కోమటి జయరాం వెంటనే అతన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యాష్ పొద్దులూరిని ఈరోజు తెల్లవారుజామున ఏపీసీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యాష్ బొద్దులూరిపై అంతకు ముందే ఏపీసీఐడీ లుక్అవుట్ నోటీస్ జారీ చేసింది. అతను అమెరికా నుంచి విమానం దిగిన వెంటనే అక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు ఏపీసీఐడీకి సమాచారం ఇవ్వడంతో వాళ్ళు వెళ్ళి అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే యాష్ బొద్దులూరిని ఎక్కడికి తీసుకువెళ్ళింది కూడా తమకు అర్థం కావటం లేదని, వెంటనే అతను ఆచూకీ తెలపాలి అని చెప్పి కూడా తెలుగుదేశం డిమాండ్ చేస్తుంది. అయితే యాష్ బొద్దులూరి సోషల్ మీడియాలో చాలా క్రియాశీలకంగా ఉంటారు. తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, వీటన్నిటి మీద ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై యాష్ బొద్దులూరి విపరీతంగా పోస్టులు పెడుతూ ఉంటారు. అదేవిధంగా ఆయన తన వ్యాఖ్యలను, కామెంటరీని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. ఎప్పటి నుంచి యాష్ బొద్దులూరిపై ఏపీసీఐడి దృష్టి సారించింది. గతంలో యాష్ బొద్దులూరి తల్లిదండ్రులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించి వదిలేశారు. అయితే అప్పట్లో టీడీపీ తీవ్ర ఆగ్రహ విషయాలు వ్యక్తం చేయడంతో ఆ తర్వాత వెంటనే విడుదల చేశారు. ఇప్పుడు యాష్ బొద్దులూరిని తన తల్లి ఆరోగ్య పరిస్థితి విషమించినట్టు సమాచారం ఇవ్వడంతో అతను అమెరికా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి ఈ రోజు తెల్లవారుజాము దిగారు. దిగిన వెంటనే కూడా పోలీసులు అదుపులో ఏపీసీఐడి అదుపులోకి తీసుకోవడం పట్ల ఎన్ఆర్ఐ టీడీపీ నేత కోమటి జయరాం తీవ్ర ఆగ్రహ విషయాలు వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలను ఖండించడమే కాకుండా తల్లికి ఆరోగ్యం విషమించడంతో ఆమెను చూసేందుకు వచ్చిన యాష్ బొద్దులూరిని పట్ల సిఐడి పోలీసులు ఈ విధంగా వ్యవహరించడం అమానుషమానని, అమానవీయమానని కూడా కోమటి జయరాం వ్యాఖ్యానించారు. వెంటనే యాష్ బొద్దులూరిని విడుదల చేయాలి అని చెప్పి జయరాం డిమాండ్ చేశారు. అయితే యాష్ బొద్దులూరిని ఏపీసీఐడి పోలీసులు ఎక్కడికి తీసుకువెళ్లారు, ఆయన మీద ఏం కక్షలు నమోదు చేయబోతున్నారు అనే అంశానికి సంబంధించి కూడా ఏపీ టీడీపీ నేతలు ఆరా తీస్తున్నారు. వెంటనే యాష్ బొద్దులూరిని బేషరతుగా విడుదల చేయాలని, ఆయన తల్లి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమెను చూసేందుకు కూడా అనుమతించాలి అని చెప్పి కూడా టీడీపీ డిమాండ్ చేస్తుంది. యాష్ బొద్దులూరి టీడీపీ తరఫున సోషల్ మీడియాలో క్రియాశీలకంగా ఉండటంతోనే ఆయన అదుపులోకి తీసుకున్నారని కూడా టీడీపీ ఆరోపిస్తుంది. నవీన్, రైట్, థ్యాంక్ యూ రామారావు.